ఆకాశ హర్మ్యాలు నిర్మించుకున్నా అభివృద్ధికి ఆకాశమే హద్దని చాటుకున్నా ప్రకృతి ప్రకోపిస్తే మనిషి చేయగలిగింది ఏమీ లేదు. ఎంత బలమైన పునాది వేసినా కాంక్రీట్ కొండల్ని కట్టినా కాళ్ళ కింద నేలే కదిలిపోయాక చేయగలిగింది ఏమీ ఉండదు. టర్కీ సిరియా భూకంపంతో వణికిపోయాయి. 84 ఏళ్లలో టర్కీలో ఇదే అతి పెద్ద భూకంపం. 2 రోజుల వ్యవధిలో టర్కీ సిరియాల్లో భూమి 100 సార్లు కంపించింది. 1-2 ప్రకంపనలు సహజమే కానీ ఈ భూకంపం అసాధారణంగా ఉంది. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పుపై ప్రమాద గంటికలు మోగిస్తోంది. జపాన్, ఇండోనేషియా, ఇప్పుడు పాలస్తీనా ప్రాంత దేశాలు మరీ అత్యధిక జనాభాలో సువిశాలమైన మన దేశం సేఫ్ జోన్లో ఉందా అంటే శాస్త్రవేత్తలు నో అంటున్నారు. మన దేశంలోనూ భూకంప కేంద్రాలున్నాయి. గతంలో గుజరాత్లో భూకంపం సృష్టించిన విలయాన్ని ఎవరూ మర్చిపోలేదు. ప్రకృతి ప్రకోపిస్తే భారత్లోని చాలా నగరాలు సురక్షితం కావంటున్నారు శాస్త్రవేత్తలు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ విడుదల చేసిన ఎర్త్క్వేక్ డిజాస్టర్ రిస్క్ ఇండెక్స్లో ముప్పు ఉన్న 50 నగరాల జాబితా బయటకొచ్చింది. ఏపీలోని విజయవాడతో పాటు చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. నగరాల్లో జనసాంద్రత, గృహ నిర్మాణాలను ఆధారం చేసుకుని హైదరాబాద్ ఐఐటీ విద్యార్థులు భూకంప ప్రమాదం ఉన్న ప్రాంతాలపై అంచనాకొచ్చారు. వారు గుర్తించిన 50 నగరాల్లో 13 అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. 40 మధ్యస్థ ప్రమాద నగరాలైతే మిగిలిన 7 నగరాల్లో భూకంప ప్రమాదం తక్కువగానే ఉంది. విజయవాడ నగరం అధిక ప్రమాదం ఉన్న జోన్లోనే ఉంది. దేశ రాజధాని ఢిల్లీ, ముంబై, పూణే, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, చండీగఢ్, డార్జిలింగ్, సిలిగురి నగరాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. ప్రపంచం అంతరించిపోతుందని ఎప్పటినుంచో అంటున్నారు. కానీ భూమండలం ఇంకా సురక్షితంగానే ఉంది. అంచనాలన్నీ నిజం కాకపోవచ్చు, కానీ శాస్త్రీయ అధ్యయనాన్ని తేలిగ్గా తీసుకోకూడదు. నిర్మాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా అనుకోని విపత్తు ముంచుకొస్తే ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ముందస్తు చర్యలు ఉండాలి. వచ్చినప్పుడు చూసుకోవటానికి ఏమీ ఉండదు. టర్కీ సిరియా వైపరీత్యం కల్లెదుట కనిపిస్తోంది. మన భద్రత మన చేతుల్లోనే ఉంది. సుచిసర్ గత వ్యూస్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి.